అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చవితి నాడు చాలా రకాల పదార్థాలు దేవుడికి నివేదన చేస్తాం మనం. అయితే పిండి వంటలు చేయము ఎక్కువగా, అంటే నూనెలో వేసేవి, వేయించేవి చేయకుండా ఉడికించేవి, బియ్యంతో సంబంధం ఉన్నవి రకరకాల పదార్థాలు చేస్తాం. 3-4 రకాల పదార్థాలు చేసి పెట్టే ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో రకంగా చేస్తారు. బియ్యపు రవ్వతో, బియ్య పిండితో, తర్వాత పిండిని ఉడికించి, పాలలో ఉడికించి, బెల్లం పాకంలో ఉడికించి, రకరకాలు కుదిరినన్ని రకాలు చేసుకుందాం మనం. మొదట బియ్యపు రవ్వతోటి కుడుములు. ఇవి ఉండ్రాళ్ళు అంటాం, బియ్యపు రవ్వ, బియ్యపు నూక ఉండ్రాళ్ళు. ఇది కొన్ని చోట్లేమో బియ్య పిండితో చేసి ఉడికిస్తారు. మా ప్రాంతంలో ఏంటంటే ఈ బియ్యపు రవ్వని ఉడికించి ముందు, తర్వాత వాటిని మళ్ళీ స్టీమ్ చేయటం మా పద్ధతి. సో మొదట చేద్దాం. మనం ఏ కప్పు నూక తీసుకున్నామో, బియ్యపు నూక ఏంటంటే మనం రెడీమేడ్ బజార్లో దొరికేది తీసుకోవచ్చు, లేదా మరకి పట్టించేది బియ్యం కడిగారబోసేసుకుని మరకి పట్టించవచ్చు, లేదా మనమే మిక్సీలో వేసుకుని కొంచెం సన్నపాటి రవ్వ, ఈవెన్గా ఉండాలి, రవ్వ చిన్నది పెద్దది కాకుండా ఉంటే చక్కగా ఉడికిపోతుంది. ఒక కప్పు రవ్వ తీసుకుంటే సుమారుగా ఓ ఇంది అంత శనగపప్పు, ఒక గుప్పెడు శనగపప్పు సరిపోతుంది. దీనికి పెద్ద కొలతే ఉంటుంది, కనిపిస్తుంది కదా, ఇంతే కొలత. మనం ఇది గ్లాస్ పెంచామనుకోండి, పెద్ద గ్లాస్ అయితే ఇలాంటివి 2 అట్లా లెక్క పెట్టుకుంటే సరిపోతుంది. లేదా ఒక చిన్న కప్పు అనుకోండి, ఈ పెద్ద కప్పు రవ్వకి, ఈ చిన్న కప్పు శనగపప్పు. ఒక కప్పు రవ్వ చేయదలుచుకుంటే 2 కప్పుల నీళ్లు మొదట స్టవ్ మీద పెట్టుకుని నీళ్ళు కొంచెం కాగనివ్వాలి. దీంట్లో ఏం చేయాలంటే నీళ్లతో తొలిగా పెట్టినప్పుడే శనగపప్పు శుభ్రంగా కడిగేసి నీటితో పాటు శనగపప్పును ఉడకనివ్వాలి. శుభ్రంగా కడిగిన శనగపప్పును కూడా ఇందులో వేసేద్దాం. పప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, దీన్ని కనుక ఒక అరగంట నానబెట్టుకుంటే ఇంకా కొంచెం సులువుగా కూడా ఉంటుంది, నిదానంగా ఉడికినా పర్వాలేదు. నీళ్లు బాగా మరిగాకే మనం బియ్యపు రవ్వ వేస్తాం. ఇందులో శనగపప్పు ఉడుకుతూ ఉంటుంది, నీళ్లు మెల్లిగా మరుగుతూ ఉంటాయి, మరుగు వచ్చిన తర్వాత చూద్దాం. నీళ్లు మసులుతున్నాయి, ఇప్పుడు ఏం చేద్దామంటే నీళ్ళకు సరిపడ ఉప్పు వేసేద్దాము. ఒక చిన్న స్పూన్ జీలకర్ర, కొద్దిగా నెయ్యి. ఈ నెయ్యి కానీ ఒక చుక్క నూనె అయినా వేసుకోవచ్చు, ఏంటంటే ఇది ఉండలైపోకుండా అనమాట. ఈ రవ్వ అయితే ఇందులో పోసి పూర్తిగా సిమ్లో పెట్టండి. ఎంత చిన్న స్టవ్ మీదకి మారిస్తే అంత మంచిది, ఎందుకంటే మనకి రవ్వ బాగా పూర్తిగా పలుకుపోయేదాకా ఉడకాలి. అప్పుడప్పుడు కదుపుతూ మూత పెట్టి ఉడకనివ్వండి. మధ్యలో నేను ఒకసారి పైకి కిందకి కదిపాను, మధ్యలో అడుగు పట్టుకుంటుంది. లేకపోతే ఈ పాత్ర గనక ఇత్తడిది పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి, అడుగు అంటిపోకుండా, వస్తువు వేస్ట్ కాకుండా ఈవెన్గా ఉడుకుతుంది. ఇదిగో ఉడికిపోయింది చూడండి, రవ్వ ఉడికిన భావకం కనపడాలి మనకి, కనిపిస్తుంది తెల్లగా అయిపోయింది. అన్న అంత అన్నం ఉడికినట్టుగా వాసన కూడా వస్తుంది. మనం పనిమాల పీల్చం కానీ కాస్త వాసన వస్తుంది కదా. దీన్ని ఏం చేద్దామంటే స్టవ్ నుంచి దించి పక్కన పెట్టేసుకుని కొద్దిగా చల్లారనిచ్చి ఉండలు చేసుకోవాలి. పక్కన పెట్టేద్దాము. ఈ రవ్వ పూర్తిగా చల్లారకుండా కొంచెం ఒక మాదిరిగా చల్లారాక తడి చేయి చేసుకుంటూ ఉండలు చేసేసుకోవాలి. మీకు ఇంకో షేప్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా చేసుకోవచ్చు. నాకు ఎందుకనో ఈ గుండ్రంగా చేయటమే అలవాటైంది, నేను అంతే చేస్తున్నా. ఒకసారి చేయి తడి చేసుకుంటే మనం ఇది వేడి పట్టగలుగుతాం అనమాట. మొత్తం చల్లారిపోయింది అనుకోండి, రవ్వ రవ్వగా విడిపోతుంది, అట్లా విడిపోకూడదు మనకి. ఇంత జీలకర్ర వద్దనుకుంటే కొంచెం ఇంకా కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ జీలకర్ర ఉంటే ఏంటంటే అరుగుదలకి మంచిదని చెప్తారు. మనం కుడుములన్నీ ఉండ్రాళ్ళని ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, వీటిని మళ్ళీ ఒకసారి స్టీమ్ చేయాలి, అంటే ఆవిరి మీద కొంచెం ఉడికించాలి. ఆయి కుడుము ఎట్లా చేస్తాము అలాగా. ఒక వెడల్పాటి పాత్ర ఏదైనా ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు, ఒక గిన్నెలో నీళ్ళు పోసి పైన వాసన కట్టి దాని మీద కూడా పెట్టచ్చు, ఏది అవకాశం ఉంటే అది. ఈసారి ఇది ఉంది మన దగ్గర, ఐక్యాలో దొరుకుతుందండి, మేము అక్కడే తీసుకున్నాము, ఆన్లైన్ కూడా దొరుకుతాయి. ఇవేంటంటే స్టీమ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి, ఇలా ముడిచేసి పక్కన పెట్టుకోవచ్చు, కావలసినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా చేయొచ్చు మనం, ఉడకబెట్టే అంటే స్టీమ్ చేయాల్సిన అన్ని రకాల వస్తువుల్ని, ఆవిరి కుడుములు ఏవైనా సరే ఇందులో వేసేసుకోవచ్చు. వరుసగా వీటిని పేర్చేద్దాం ఇందులో. ఒకవేళ ఇది వేడిగా ఉంది తీయాలంటే దీనికోసం ఒక హుక్ లాంటిది ఇస్తాడండి, ఇట్లా తీయటానికి వీలుగా. చల్లారిపోతే మనకి ఇబ్బంది లేదనుకోండి, ఉక్కు జాగ్రత్త పెట్టుకోవాలి. మరి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ మీద 8-10 నిమిషాల పాటు ఆవిరి పట్టనివ్వండి. 10 నిమిషాలు ఉంటే సరిపోతుంది. తర్వాత చల్లారాక తీసుకెళ్ళి ఒక చిన్న బెల్లం ముక్క, కొంచెం నెయ్యి వేసి దేవుడి దగ్గర పెట్టేయటమే.
10 నిమిషాలు స్టీమ్ చేసి స్టవ్ ఆపేసాము. మూత వేసేటప్పుడు ఆవిరి చేతి మీదకి వస్తుంది, అలాగే తీయండి. ఇంకా కొంచెం స్టీమ్ ఉంది, వీటిని వేడి మీద తీసి పెట్టేద్దాం అనుకోకూడదు, కొంచెం సెటిల్ అవ్వనివ్వాలి. చక్కగా వేడి వేడి ఉండ్రాలు చూడండి. మామూలుగా చెప్తారండి, ఇది మన వినాయక చవితి నాడే కాకుండా ఉండ్రాయి చాలా బలం అంటారు. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కూడా దీన్ని చేసుకోవచ్చు. మనం ఈ సంకటహర చతుర్థులు అవి వచ్చినప్పుడు వినాయకుడి కోసమే చేస్తాం కదా, టిఫిన్గా కూడా చేసుకోవచ్చు అండి. ట్రై చేసి చూడండి, పిల్లలకి వన్స్ నచ్చిందంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి అల్లపచ్చడితోటి వడ్డిస్తే చాలా బాగుంటుంది, ఆదివారాలు చేసుకోవడానికి బాగుంటుంది. అన్నిటి మీద కొద్దిగా నెయ్యి వడ్డించి నెయ్యి వేస్తే బాగుంటుందండి. నివేదనకు కూడా నెయ్యి వేయాలని చెప్తారు. వేడిగా ఉంది కదా, కరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఒక చిన్న బెల్లం ముక్కతోటి, అంటే ఇందులో తీపి లేదు కదా అందుకోసం అన్నమాట. తయారు చేసి పెట్టుకున్న అన్ని ఉండాల మీద ఒక్కొక్క చుక్క నేను చుక్క వేసి కొంచెం బెల్లం వేసి నివేదన చేసేయటం. దీన్ని టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు అండి. వినాయక చవితికే కాకుండా మామూలు రోజుల్లో కూడా ఉండ్రాయి బలం అని చెప్తారు. ఎంతో బలవర్ధకమైన ఈ ఉండ్రాయిని వినాయకుడికి నివేదన చేసి మనకెంతో బలం కలిగించమని ప్రార్థిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.